ప్రభు ఒక మాట చెప్పాడు, నన్ను గనపరిచేవాడిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించువాడిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అని మాటిచ్చాడు. మాట ఇచ్చిన వాడు ఎవరు అని అంటే నమ్మదగిన వాడు, మోసగాడు కాదు. మనుషులైతే మోసం చేస్తారు, కానీ దేవుడు నరుడు కాడు ఆయన మాట తప్పడానికి. మనుషులు తప్పుతారు మాట. ఏమండి ఎట్టి పరిస్థితుల్లో నేనండి దేవునికి ఫలానది ఇచ్చేస్తానండి అని అంటారు, అసలు మళ్ళీ కనపడరు కొంతమంది. ఏమండి నేను బ్రతుకున్నంతకాలం దేవునికి లోబడి ఉంటానండి అంటారు, రెండు రోజులు ఆగితే మూడో రోజు తేడా జరిగితే దేవుడిని ఎడబడితే అవతలే అని అంటారు, దేవుడిని తిడతారు కొంతమంది. మనం చూస్తున్నాం కదా లోకంలో, ప్రభువుని నమ్మి కూడా ప్రభువును విడిచిపెట్టి మళ్ళీ పాపంలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, నశించిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరిచర్య బృందం పిల్లలు వాళ్ళు పరిచర్య చేస్తుంటారు కదా, వాళ్ళు పరిచర్య చేసేది డబ్బుల కోసం కాదు, ఊరకనే చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టేసి వారానికి రెండు సార్లు, ఒకటి శనివారం నాడు రెండవది ఆదివారం నాడు, వారి యొక్క గృహాలను విడిచిపెట్టి వచ్చి ఇక్కడే ఉంటారు. మందిరంలో ప్రార్థనలు చేస్తుంటారు, మందిరాన్ని శుభ్రపరుస్తుంటారు, వచ్చేవారికి కావలసిన ఆహార పదార్థాలను సిద్ధపరుస్తూ ఉంటారు, ఇతరుల క్షేమం కొరకు ప్రైట్ అవర్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉచితంగా చేస్తారు, చేసి వాళ్ళు దూర దూర ప్రాంతాల నుండి ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఇక్కడ పరిచర్య చేసి మళ్ళా కానుకలు ఇచ్చి వెళతారు. వాళ్ళు తీసుకోరుసుమా మళ్ళా దేవునికి ఇచ్చి వెళతారు, ఏమిటి ప్రయోజనం? అందులో ఒక సాక్ష్యం చెప్తాను నేను. పంటకాల ఒక గట్టు మీద చెరుకు తొక్కలతో పాక, చెరుకు తొక్కలు ఉంటాయి కదా, చెరుకు చెలిగితే తొక్కలు ఉంటాయి ఆకులు, ఆ చెరుకు ఆకుతో ఒక ఒంటి నిట్టాడి ఇల్లు, దాని మీద ఈ చెరుకు తొక్కలు కప్పినటువంటి ఆకులతోటి ఇల్లు. వారొక చిన్న వ్యాపారం చేసుకుంటారు, పండ్ల వ్యాపారం. కానీ వారు ఏం చేస్తారు అని అంటే పరిచర్య దేవుని కొరకు సమర్పించుకున్న ఆ జీవితంలో పరిచర్య కొరకు ఆ కుటుంబ యజమానుడు, ఆ యజమానుడి యొక్క భార్య, వారికి ఉన్న ముగ్గురు పిల్లలు పనులన్నీ ప్రక్కన పెట్టి, ఈ వచ్చే వ్యాపారం అంతా ప్రక్కన పెట్టి, రాబడి అంతా ప్రక్కన పెట్టి, మూడు రోజులు అయితే మూడు రోజులు ఇంటికి తాళం వేసి ఇక్కడ ఉంటారు. ఏమిటి పరిస్థితి? దేవుని కోసం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒకరోజు అంటే సహజం, ఇంట్లో ఒకళ్ళు వెళ్ళడం అంటే సహజం, కుటుంబమే వెళ్ళి కట్టుకట్టుకుని అక్కడ సావాలా అనుకునే వాళ్ళు ఆ ఊర్లో చాలామంది ఉన్నారు. అన్యులు ఒంటినిట్టాడి ఇల్లు పంటకాలం గట్టు మీద పోరంబోకలో ఉన్నటువంటి ఆ ఇంటిలో బ్రతికే వీళ్ళని కాలక్రమములో రోజులు మారుతూ ఉండగా, వీళ్ళు దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉండగా, దేవుడు ఆశీర్వదించగా ఈ రోజున కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకునే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఆమెన్. చాలామందికి దేవుని విలువ కానీ, దేవుని యొక్క ప్రాధాన్యత కానీ, దేవునికి ఉన్న పరాక్రమము కానీ చాలామంది ఎరుగరు, చాలామంది ఎరుగరు. నీ ఉన్న దురవస్థలో నుండి నిన్ను దేవుడు విడిపించడానికి రెడీగా ఉన్నాడు. నీవు అహంకారివైతే నానాటికి పతనమైపోతావు, విధేయుడమైతే దినదినము అభివృద్ధి చెందుతావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. విధేయుడమైతే, విధేయురాలమైతే, దేవునికి లోబడేదానమైతే, దేవుని ప్రేమించేదానమైతే, దేవుని స్తుతించేదానమైతే, దేవుని గణపరిచేదానమైతే, గణపరిచేవాడమైతే నీవు దినదినము వృద్ధి చెందుతావు.